Hello everyone, welcome to our channel. Today we are going to see about the base shifting. In yesterday's class, we have seen the conversion of fixed base to chain based and chain base to fixed base. So now we will see about the base shifting. The definition is changing the base of an index from one period to another without recompiling the entire series. Such a change is referred to as a base shifting. Ante బేస్ షిఫ్టింగ్ అంటే ఏమిటి అంటే ఒక బేస్ ఇయర్ని చేంజ్ చేయడం, ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్కి బేస్ అనేది చేంజ్ చేయడాన్ని బేస్ షిఫ్టింగ్ అని అంటారు. అది ఎలా చేంజ్ చేయడం? వితౌట్ రీకంపైలింగ్ ద ఎంటైర్ సిరీస్. ఫస్ట్ ఇక్కడ మనం రీకంపైలింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. రీకంపైలింగ్ అనే వర్డ్ కంపైల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయింది. కంపైల్ అంటే కలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేయడాన్ని కంపైలింగ్ అంటారు. సపోజ్ మనం ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి తీసుకోవడం, ప్రైమరీ డేటా సోర్స్ నుంచి తీసుకోవడం, సెకండరీ డేటా సోర్స్ నుంచి డేటాని తీసుకోవడం. ఇప్పుడు మనకి క్యాగిల్ అనేది మీకు తెలిసే ఉంటుంది, kaggle.com, అక్కడ నుంచి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటారు. లేదంటే ఇంటర్వ్యూస్ ద్వారా ఇలా మనం డేటాని కలెక్ట్ చేస్తాం కదా ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు, అలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేయడాన్ని కంపైలింగ్ అంటారు, కంపైల్ అంటారు. రీకంపైలింగ్ అంటే కలెక్టింగ్ ద డేటా అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ డేటాని కలెక్ట్ చేయడాన్ని రీకంపైలింగ్ అంటారు. ఇక్కడ మనం బేస్ని ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్కి చేంజ్ చేస్తున్నాం కానీ ఎలా? వితౌట్ రీకంపైలింగ్ అంటే డేటాని మళ్ళీ మళ్ళీ కలెక్ట్ చేయకుండా ఒక బేస్ పీరియడ్ని ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్కి చేంజ్ చేయడాన్ని బేస్ షిఫ్టింగ్ అని అంటారు. అసలు బేస్ని ఎందుకు షిఫ్ట్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ద రీజన్స్ ఫర్ షిఫ్టింగ్ ద బేస్ ఆర్, ఇఫ్ ది ప్రీవియస్ బేస్ హ్యాస్ బికమ్ టూ ఓల్డ్ అండ్ ఈజ్ ఆల్మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంపారిజన్. అంటే మన బేస్ పీరియడ్ అనేది చాలా ఓల్డ్ అయిపోయింది అనుకో, అంటే ఓల్డ్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ ద ఇండెక్స్ నంబర్స్ ఆఫ్ ప్రైజెస్ విత్ 1998 హ్యాస్ బేస్ ఇయర్. షిఫ్ట్ ద బేస్ ఫ్రమ్ 1998 టు 2004 అండ్ రీకాస్ట్ ది ఇండెక్స్ నంబర్స్. ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి. ఫస్ట్ 1998 అనేది ఇక్కడ బేస్ ఇయర్ తీసుకున్నారు. కానీ మనకి ఏదైనా ఓల్డ్ వస్తువు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాతకాలంలో టెలిఫోన్స్ అనేటివి ఉండేటివి. టెలిఫోన్స్ అంటే ఏంటి? మనం ఇలా మాట్లాడతాం కదా, ఓల్డ్ కాలంలో ఉండే టెలిఫోన్స్ చూసారు కదా, ఆ టెలిఫోన్స్ అనేటివి ఇప్పుడు యూస్ చేస్తున్నారా? అది ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు యూస్ చేద్దామన్నా దానికి ఏం యూస్లెస్ ఇప్పుడు, ఎందుకంటే అందరూ స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్లలో యూట్యూబ్ ఇవన్నీ యూస్ చేస్తున్నారు. ఆ పాతకాలంది ఏం అవసరం పడదు కదా, ఎందుకంటే న్యూ టెక్నాలజీకి వెళ్ళిపోయినాం. ఇట్స్ ఎ న్యూ జనరేషన్ అండ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ గ్రోయింగ్. మనం కూడా దాంతోనే అప్డేట్ అయి ఉండాలి. ఎప్పుడైతే మనం అప్డేటెడ్ ఉంటామో మనం ఎవరికి కూడా పనికిరాము. జాబ్స్కి కూడా ఇప్పుడు జాబ్స్లో కూడా మనకి ప్రజెంట్ ఉన్న వర్క్ కంపెనీకి వాళ్ళకి వర్క్ చేయే విధంగా ఉంటేనే మనల్ని తీసుకుంటారు. మనం ఎప్పుడో అవుట్డేటెడ్గా ఉంటే వాళ్ళకి కావాల్సిన పనులు మనకి రాకపోతే మనల్ని తీసుకోరు కదా. అలాగే ఓల్డ్ బేస్ ఇయర్ తీసుకొని మనం కంపేర్ చేయడం వల్ల మనకి యూస్లెస్ అన్నమాట, ఏం కంపారిజన్కి అవసరం పడదు. అందుకనే ఈ బేస్ ఇయర్ చాలా ఓల్డ్ అని, ఓల్డ్ ఉన్నప్పుడు ఓల్డ్ అయితే గనక మనం బేస్ ఇయర్ని షిఫ్ట్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ రీజన్, ఇఫ్ ది కంపారిజన్ ఈజ్ టు బి మేడ్ విత్ అనదర్ సిరీస్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్ హ్యావింగ్ డిఫరెంట్ బేస్. అంటే మనం ఇప్పుడు ఒక ఇండెక్స్ నంబర్, ఇదొక ఇండెక్స్ నంబర్ అనుకో, ఇదొకటి ఉంది, ఇదొక సిరీస్ ఉంది. మన దగ్గర ఇలాంటిది ఇంకో సిరీస్ కూడా ఉంది, ఇంకో సిరీస్ అనుకుందాం. ఇక్కడ ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం కానీ దీనికి ఒక బేస్ ఇయర్ ఉంది, దీనికి ఈ ఇయర్ కాకుండా వేరే ఇయర్ బేస్ ఉంది. కంపేర్ చేయాలనుకున్నప్పుడు మనం బేస్ షిఫ్టింగ్ అనేది చేయాలి. సో ఈ రీజన్స్ కోసం మనం బేస్ షిఫ్టింగ్ అనేది యూస్ చేస్తాం. మనం బేస్ షిఫ్ట్ చేయాలి, దానికి ఒక ఫార్ములా ఉంది. ఇండెక్స్ నంబర్ బేస్డ్ ఆన్ న్యూ బేస్ ఇయర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇయర్స్ ఓల్డ్ ఇండెక్స్ నంబర్
డివైడెడ్ బై న్యూ బేస్ ఇయర్ ఓల్డ్ ఇండెక్స్ నంబర్ ఇంటూ 100. ఈ ఫార్ములా అనేది మనకి ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం న్యూ ఇండెక్స్ నంబర్ బేస్డ్ ఆన్ న్యూ బేస్ ఇయర్ ఈ ప్రాబ్లమ్కి చేసి చూద్దాం. ఇప్పటికైతే మీరు బేస్ షిఫ్టింగ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.